సమస్యతో బాధపడుతున్నారా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఓం శివశక్తి జ్యోతిష్యం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు కానీ మన సమయం బాగాలేక మన పైన చెడు ప్రయత్నాలు చేయడం వల్ల మనం ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతుంటాం భార్య భర్తల మధ్య మనశ్శాంతి లేకపోవడం కుటుంబం ఎదుగుదల లేకపోవడం ప్రేమ సమస్యలు రావడం మనశ్శాంతి బిజినెస్ లో నష్టాలు రావడం మనకి కావాల్సిన వారు దూరం కావడం ఆర్థిక ఇబ్బందులు రావడం అయితే ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఓం శివశక్తి జ్యోతిషాలయం సంప్రదించండి దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా డబల్ సిక్స్ శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు ఈ ఏరువాక పున్నమి రోజు ఆడవాళ్ళు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు దాన్ని వట సావిత్రి వ్రతం అనే పేరుతో పిలుస్తారు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పూజ చేస్తే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది అందుకే ఆడవాళ్ళు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి మర్రిచెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధము మర్రి చెట్టు మొదట్లో వేసి మర్రి చెట్టు కొమ్మకి రంగురంగుల దారాలు చుట్టి మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తారు దీన్నే వట సావిత్రి వ్రతం అంటారు అయితే ఆధునిక కాలంలో మర్రి చెట్లు దగ్గరలో అందుబాటులో లేని పక్షంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే వట సావిత్రి వర్తం చేసిన ఫలితం కలుగుతుంది దానివల్ల కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ విధి విధానం ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద ఒక పసుపు ముద్దను ఉంచండి ఆ పసుపు ముద్దనే మరీ చెట్టు స్వరూపంగా భావించండి భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం వట సావిత్రి అయి అని చెప్పించుకోండి ఈ మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తూ ఆ తమలపాకులో ఉన్న పసుపు ముద్దను జట్టుగా భావిస్తూ అక్షంతలతో పూజ చేయండి ఓం వట సావిత్రి అయి నమ ఈ మంత్రాన్ని జపించాలి మంత్రం ప్రారంభించే ముందు మాత్రం ఆ పసుపు ముద్దకు నమస్కారం చేసుకొని దాన్ని మరీచెట్టుగా భావించి నమో వైవస్వతాయ అని జపించాలి నమో వైవస్వతాయ అది జపించిన తర్వాత అక్షింతలతో పూజ చేస్తూ ఓం వట సావిత్రి అయి నమ అని మంత్రం చెప్పించుకోవాలి పూజ పూర్తయ్యాక కర్పూరహారతిచ్చి బెల్లం మొక్క నైవేద్యం పెట్టాలి ఏరువాక పున్నమి సందర్భంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి వటసావిత్రి వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే ఈ విధి విధానం పాటించండి వటసావిత్రి వ్రతం చేసిన విశేషమైన ఫలితాన్ని పొందండి దానివల్ల కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ ఏరువాక పున్నమి రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణిమ సందర్భంగా ఎవరైనా సరే పత్తి దానం ఇస్తే చాలా మంచిది విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమి వటసావిత్రి వర్తన రోజు ఎవరికైనా సరే పత్తి కొంచెం దానం ఇవ్వండి బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇంకా మంచిది విశేష ధనలాభం కలుగుతుంది అలాగే గొడుగు దానం ఇచ్చిన పాదరక్షలు దానం ఇచ్చిన అంటే చెప్పులు దానం ఇచ్చిన జాతక దోషాలు తొలగింపజేసుకుని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నీటి కుండ దానం ఇస్తే చాలా మంచిది లేదా పానకం నిండిన కుండ దానం ఇస్తే చాలా మంచిది అద్భుతమైనటువంటి ధనలాభము రాజయోగము కలగాలంటే ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజు పానకం నిండిన కుండ కానీ నీళ్లు నిండిన కుండ కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే విసనకర్ర దానం ఇచ్చినా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి వీటిలో ఏ దానమైనా ఇవ్వండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అలాగే ఏరువాక పున్నమి సందర్భంగా ఈ దానాలు కూడా ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా దాహంతో ఉన్న వాళ్ళకి మంచి నీళ్లు అందించండి అలా చేసినా కూడా చాలా వరకు జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విశేష ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఒక వ్యక్తి మహర్జాతకుడు అవుతాడో లేదో ఒక వ్యక్తి జీవితంలో నెంబర్ వన్ పొజిషన్కి ఎదుగుతాడో లేదో అతని చేతిలో ఉన్నటువంటి గుర్తులు మాత్రమే కాదు ఖాళీలో ఉన్నటువంటి గుర్తుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు దీన్నే పాద సాముద్రికం అనే పేరుతో పిలుస్తారు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా సరే అరికాల్లో కొన్ని గుర్తులుంటే వాళ్ళకు విశేషమైనటువంటి రాజయోగం కలుగుతుందని పాద సాముద్రికంలో చెప్పడం జరిగింది ఆడవాళ్ళు ఎవరికైనా సరే ఏ వయసు వాళ్ళకైనా సరే వాళ్ళ అరికాల్లో సూర్యుడి గుర్తు కానీ చంద్రుడి గుర్తు కానీ భూమి గుర్తు కానీ నక్షత్రాల గుర్తులు కానీ ఉన్నట్లయితే విశేష ధనవంతులు అవుతారు సౌభాగ్యం ఉంటుంది సర్వసంపదలు జీవితంలో కలుగుతాయని పాద సాముద్రికంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆడవాళ్ళు ఎవరికైనా సరే అరికాలులో పూర్ణ కుంభం గుర్తున్నా కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరైనా ఆడవాళ్ళకి అరికాలు చూసుకున్నప్పుడు అరికాల్లో చేప గుర్తు అనుకోండి ఫిష్ గుర్తు కనిపించింది అనుకోండి బాగా డబ్బు ఉన్నవాడు భర్తగా వస్తాడని పాద సాముద్రికంలో చెప్పారు పాదంలో కూడా కొన్ని గుర్తులు ఉంటాయి అరికాల్లో గుర్తులు చూసుకుంటే మనకున్న అదృష్టం తెలుస్తుంది చేప గుర్తు అరికాల్లో ఉంటే బాగా డబ్బులు ఉన్నవాడు భర్తగా వస్తాడు అలాగే మనం ఎక్కడైనా సన్మానాలకు వెళ్ళినప్పుడు గజమాల అని వేస్తారు మెడలో గజమాల వేస్తారు అలాంటి గజమాల పూలమాల గుర్తు ఆడవాళ్ళ పాదల్లో ఉంటే ఇంటి నిండా పనివాళ్ళని నియమించుకుంటారు ఒక రాణిలాగా ఒక అధికారిలాగా పనివాళ్ళను కమాండ్ చేస్తూ జీవితం అంతా భోగభాగ్యాలతో ఉంటారు అలా ఉండాలంటే ఆడవాళ్ళ అరికాల్లో గజమాల గుర్తు ఉండాలని పాద సాముద్రికం తెలియజేస్తుంది అలాగే మగవాళ్ళకు కూడా పాదాల్లో కొన్ని గుర్తులుంటే అద్భుతమైన రాజయోగం కలుగుతుంది మగవాళ్ళు ఎవరికైనా సరే అరికాల్లో కంకణం గుర్తుంటే విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది చేతికి కడియాలు కంకణాలు వేసుకుంటాం కదా ఆ కడియం గుర్తు కానీ కంకణం గుర్తు కానీ పాదంలో ఉంటే అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది గొప్ప ధనవంతులు అవుతారు అలాగే మగవాళ్ళకి చేప గుర్తు అరికాల్లో ఉంటే నెంబర్ వన్ పొలిటీషియన్ అవుతారు ఎవరైనా రాజకీయాల్లో చక్రం తిప్పి టాప్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి పురుషులకి ప్రత్యేకంగా అరికాల్లో ఫిష్ గుర్తుండాలి అలాగే గొప్ప పండితుడు అవ్వాలంటే నెంబర్ వన్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే మనకు అరికాళ్ళు స్తంభం గుర్తు కానీ చెట్టు గుర్తు కానీ ఉండాలని పాద సాముద్రికంలో చెప్పారు అలాగే పాద సాముద్రికల్లో కొన్ని రేఖలు కూడా చెప్పారు సహజంగా అందరూ చేతి రేఖలు చూసుకుంటారు ఎవరు కూడా అరికాల్లో ఉన్నటువంటి రేఖలు చూసుకోరు అరికాల్లో కూడా కొన్ని రేఖలు ఉంటాయి ఒక్కసారి అరికాలు శుభ్రంగా నేలతో కడుక్కొని ఎప్పుడైనా అరికాల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అరికాలి బొటన వేలు కింద మీకు నిలువుగా ఒక గీత ఉంటే దాన్ని సమృద్ధి రేఖ అంటారు ఆ రేఖ ఉన్న వాళ్ళకి ఇల్లంతా డబ్బే డబ్బు ఎప్పటికైనా జీవితంలో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది విపరీతమైనటువంటి సంపదలతో తొలతూగుతారు కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ కాలి బొటన వేలి కింద ఒక వర్టికల్ లైన్ ఉందేమో చూసుకోండి ఒక నిలువు గీత ఉందేమో చూసుకోండి దాన్ని సమృద్ధి రేఖ అంటారు బాగా ధనలాభం కలుగుతుంది అలాగే సంపద రేఖ అని పాదంలో ఇంకొక రేఖ కూడా ఉంటుంది ఎవరికైనా సరే కాలి బొటన వేలి కింద అర్ధచంద్రాకారంలో రెండు గుర్తులు ఉన్నాయనుకోండి కోటీశ్వర్లు అవుతారని పాత సాముద్రికంలో చెప్పారు జీరో నుంచి కోటీశ్వర్లు అవుతారు అది ఆ రేఖకున్న ప్రత్యేకత సంపద రేఖ అంటే వర్టికల్ లైన్ కాలి బొటనవేలి కింద ఉంటే మామూలుగా ధనవంతులు అవుతారు అలా కాకుండా కాలి బొటనవేలి కింద సంపద రేఖ ఉంటే అంటే అర్ధచంద్రాకారంలో రెండు వలయాలు ఒకదాని కింద ఒకటి ఉంటే జీవితం స్టార్టింగ్లో జీరోలో ఉంటారు కొంతకాలానికి నెంబర్ వన్ పొజిషన్లో కోట్లు సంపాదిస్తారు అది ఆ సంపద రేఖకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే అరికాలి మధ్యలో ఎక్కడైనా అర్ధచంద్రాకారంలో రెండు గీతలు ఉన్నాయనుకోండి వాటిని అర్ధచంద్రాకార రేఖలు అంటారు అవి ఉన్నవాళ్ళు జీవితంలో పిడుగులు మీద పడ్డ చెలించరు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో ముందడుగు వేస్తారు కాబట్టి హస్త సాముద్రికం మాత్రమే కాకుండా పాద సాముద్రికం గురించి కూడా శాస్త్రాల్లో చెప్పారు ఈ గుర్తులు కానీ ఈ రేఖలు కానీ మీ పాదల్లో ఉన్నాయేమో చూసుకోండి రాబోయే బంగారు భవిష్యత్తుకు వాక్యం పలకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి